ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఈ అవార్డు విన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు విన్ అయ్యారు కదా బెస్ట్ యాంకర్గా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సో పద్మమోహన అవార్డ్స్ నేను చాలా కాలంగా ఫాలో అవుతూ వస్తున్నాను. సో చాలామంది కళాకారులకి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు రిసీవ్ చేసుకునే ఎవ్రీ అవార్డ్ కూడా పద్మమోహన నుంచే స్టార్ట్ అవుతుంది. సో నా కెరీర్లో కూడా నా ఫస్ట్ అవార్డ్ అవ్వబోతుంది ఇది. సో ఐమ్ రియలీ హ్యాపీ. హ్యాపీనెస్ అంటే ఏముంటుంది అవార్డ్ తీసుకున్నా అంటే, అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు దెల్ బి లైక్ క్లౌడ్ నైన్లో ఉంటారు కదా, జస్ట్ ద సేమ్ ఫీలింగ్ విత్ మీ. నేను ఫాలో అవుతూ వస్తున్నాను వాళ్ళ గురించి. అండ్ మోర్ ఓవర్ కళాకారులను ఇంత చక్కగా ఎంకరేజ్ చేయడం అంటే రియలీ రియలీ స్పెషల్. ఎందుకంటే ఎవ్రీ ఆర్టిస్ట్ వాళ్ళ హార్ట్ అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. అండ్ ఎవ్రీథింగ్ ఏం జరిగినా కానీ వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ ఫీల్డ్లో ఇన్ని కాంట్రిబ్యూషన్స్ చేయడం అంటే నిజంగా గ్రేట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.